మార్కాపురం జిల్లా సాధించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా సాధన కమిటీ జేఏసీ నాయకులు ప్రకటించారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 31వ రోజుకు చేరాయి. శుక్రవారం దీక్షా శిబిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నాయకులు వైవి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రులను కలిసి మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని, అందుకు వైఎస్ జగన్ ఒప్పించాలని మంత్రులను కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ, గత 30 రోజులుగా ఉద్యమాలు చేపడుతున్నా ప్రభుత్వ అధికారులు పాలకులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలానికి చెందిన విలేకరులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మన వైపు చూసాం. ఏ ప్రభుత్వం అయినా ఒక పని చేపట్టినప్పుడు విమర్శలు వస్తాయి, పొగడ్తలు వస్తాయి. విమర్శలు సేకరించకుండా వదిలేయడం అనేది ప్రజాస్వామ్య విధానమే కాదు. అలాంటి పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా న్యాయం జరగాలంటే మంత్రులు, ఏఎస్సీ వాళ్ళు తాడే పని కూడా కనబడుతుంది. నాకంటే బాగా మీరేమి చెప్పారో, వాళ్ళు ఏం చెప్పారో నాకంటే బాగా వాళ్ళు రావాలి. వాళ్ళకి తెలిసినా తెలియదో, నేను దిగాను కొన్ని గ్రామాలు ఎదుగుతాను. నేను ఇంటికి పోయి పల్లెల్లో నేను ఇంటికి పోయి అడుగు మీద కూర్చోండి. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, జనసేన లేదు, ఇంకో పార్టీ లేదు, రెడ్డి లేదు, నాన్ రెడ్డి లేదు, మారా లేదు, మాదిగా లేదు. అందరూ ఏకదాటి అవును కదా. మనం మార్కాపురం జిల్లా చేయాలి కానీ ఇది తప్పే కదా అంటున్నారా అనేది జగన్ సత్యం. ఈ రోజునైనా ప్రభుత్వాన్ని వాళ్ళ గోడసారి శాఖను పంపించుకోండి. అసలు ఆ ఒపీనియన్ లేకపోతే నాగార్జున రెడ్డి, లేకపోతే బాలయ్య శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ మీకు ఎందుకు మద్దతు పొందుతారు? నాగార్జున రెడ్డి చేసింది ఈ నారాయణ రెడ్డి మీద, ఆదిమూలపు సురేష్ కలిసింది తెలుగుదేశం మీద. ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉండి బాగా వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం ప్రాంతాన్ని మార్కాపురం కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమం సాగుతుంది. ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము బలపరుస్తున్నాం. ఆ ఉద్యమానికి మద్దతునిస్తున్నాం. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల పాలనాపరమైన సౌకర్యార్థమే రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పే మాట నిజమైతే ఖచ్చితంగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు జరిగితేనే ఆ మాటకు అర్థం ఉంటుంది. రాజకీయ ఆలోచనతో, రాజకీయ ఆపేక్షతో కాకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎమ్మటనే చొరవ తీసుకొని మార్కాపురం జిల్లా కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా